విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఏ జిల్లా కార్యదర్శి రాజేందర్ ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జీవల రాజు మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. 3, 4, 5 తరగతులు హైస్కూల్లో విలీనం చేయడం, జీవో నెంబర్ 84, 85, 117, 128 జీవో నెంబర్ 77 రద్దు చేసి విద్యార్థులకు పూర్తిగా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎఫ్, పీడిఎస్ఓ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి ప్రస్తుత విద్యా విధానానికి వ్యతిరేకంగా విడుదల చేసిన అన్ని జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు పూర్తిగా జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా జీవో నెంబర్ 118 తీసుకొచ్చి ఈరోజు పాఠశాల విలీనం పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో చదివేటువంటి విద్యార్థులను అందరినీ కూడా విద్యకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని విద్యార్థి సంఘాలకు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పీజీ చదివేటువంటి విద్యార్థులకి పూర్తి స్థాయిలో రీఎంబర్స్మెంట్ ఆపేసిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు ఒక జీవో తెచ్చి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలకు అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈరోజు పోలీసులను అడ్డుపెట్టి ఉద్యమాలను అంచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేశాం. పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని కూడా మేము పోరాటాలు చేసినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించిన పరిస్థితి, అందుకే తప్పనిపడే పరిస్థితుల్లో ఈరోజు ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ విద్యార్థి పక్షపాత ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ విద్యా వ్యవస్థను అటకెక్కిస్తా ఉన్నాడు. అందులో భాగంగానే 1-1 జీవోను అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను, ఉపాధ్యాయులను సైతం అటకెక్కించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేసే విధంగా, బాలకార్మికులుగా మార్చే విధంగా ఈ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఇందుకు వామపక్ష విద్యార్థి సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగా ఉన్నత విద్యకు సంబంధించి జీవో నెంబర్ 77ను తీసుకుని వచ్చారు. జీవో నెంబర్ 77 రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు తూట్టు పడిచే విధంగా ప్రతి విద్యార్థి ఉన్నత విలువలతో ఉన్నత స్థాయిలో చదువుకోవాలనేటువంటి ఆకాంక్షను కొట్టివేసే విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ నేతృత్వం వహిస్తూ ఇవాళ జీవో నెంబర్ 77ను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివేటువంటి పీజీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు లేవు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి.